దాచేపల్లి మండలం రామాపురంలో మాజీ శాసనసభ్యులు ఎర్రపతినేని మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పలు విమర్శలు మరికొన్ని డిమాండ్లు చేశారు. వాలంటీర్లు మధ్యాహ్నం డోర్ డెలివరీ చేస్తున్నారని, అక్రమ మైనింగ్ ఇసుక మాఫియా వైసీపీ నాయకుల నేతృత్వంలో జరుగుతున్నాయని విమర్శించారు. పత్తి మిర్చి దిగుబడులను మార్కెట్ యార్డుల ద్వారా గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తుల మీద ఏమొచ్చినా నిన్న మీరు చూశారు కోర్టులు. కాబట్టి మీరు ఈ నాయకులను నమ్ముకొని, ప్రభుత్వాన్ని నమ్ముకొని మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని కనుక ఇబ్బందులు పెడితే భవిష్యత్తులో ఆ ఇబ్బందులు మీరు కూడా పడాల్సి వస్తుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు. 22 సంవత్సరాలు మేము పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటికి 22 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. 14 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చిన పిల్ల కాంగ్రెస్ ఇప్పుడు కొత్త అధికారం వైఎస్ఆర్ పార్టీ. అధికారం అంటే ఏదో వీళ్ళకే వచ్చినట్టు, అధికారం అంటే ఎవరు చూడనట్టు, వీళ్ళే చూసినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. కింద స్థాయి నుంచి విర్ర మిగుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు, ఎన్నాళ్ళు విర్ర మిగుతారు. అసలు తెలుగుదేశం పార్టీ లేనట్టు, మా మనగుడే కష్టమైనట్టు ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. 6 నెలల్లో మీ సినిమా అయిపోయింది. ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి మీరు కూడా ఆలోచించుకొని పద్ధతిగా నడుచుకుంటే ప్రజలు మీ మీద ఏం ఆశలు పెట్టుకున్నారు, ఏం కోరుకుంటున్నారో అవి కొంతవరకు నెరవేరిస్తే బాగుంటుంది. లేకపోతే ప్రజాకోర్టులో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, త్వరలోనే మరలా కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వానికి కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కలిసి ఈ పత్తి కొనుగోలు మీద, పంట నష్టం పరిహారం మీద కూడా రికమెండేషన్ కూడా ఇచ్చి అవన్నీ కూడా మేము డిమాండ్ చేసిన విధంగా కొనేటట్లుగా రైతాంగాన్ని ఆదుకునేటట్లుగా కూడా చెప్పడం జరుగుద్ది. అలా కాని పక్షంలో రైతులతో కలిసి ప్రత్యక్ష పోరాటాన్ని కూడా ఎందుకంత చాలు పడుతుంది.